అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో మధుకరి నాయక జయంతిని వాల్మీకి కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. మధుకరి నాయక చిత్రపటానికి రాయదుర్గం వాల్మీకి సంక్షేమ సేవా సమితి అధ్యక్షులు బండి కిష్టప్ప పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అధ్యక్షులు మాట్లాడుతూ విజయనగర సామ్రాజ్యం సమయంలో చిత్రదుర్గ నాయకులు తూర్పు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలను పాలించారు. అతను హోయసాల సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యం యొక్క యువరాజుగా పనిచేశాడు. విజయనగర సామ్రాజ్యం పతనం తర్వాత అతను కొన్నిసార్లు స్వతంత్ర గవర్నర్గా మరియు ఇతర సమయాల్లో మైసూర్ మొఘల్ మరియు మరాఠా రాజవంశాలుగా పరిపాలించాడు. సెక్రటరీ ఎన్టి సిద్ధప్ప మాట్లాడుతూ దశాబ్ద కాలం చరిత్ర కలిగిన చిత్రదుర్గ కోటరాజుగా రాజ్యాన్ని పాలించిన వాల్మీకి ముద్దుబిడ్డ జయంతిని అత్యంత వైభవంగా రాయదుర్గం వాల్మీకి కుటుంబ సభ్యులు జరుపుకుంటున్నామని తెలియజేశారు. చిన్న చిన్న రాజ్యాలందరూ కూడా జయించేసి చిత్తూరు కోట కొండ అనేటువంటిది నిర్మించినాడు. ఆ విషయం ఇప్పుడు కూడా చారిత్రాత్మకంగా కనబడుతుంది. ఆయన చేసినటువంటి సేవలు ఎవ్వరూ చేయలేదు. మధుకరి నాయక అంటే మధుకరి అంటే ఏనుగు, అంత బలవంతమైనటువంటి వాడు కాబట్టి ఆ నాయకుడిని మధుకరి నాయక అనేటువంటి పేరు కూడా వచ్చింది. మన చరిత్ర ఆయన చేసినటువంటి సేవలు, ఆయన కన్స్ట్రక్షన్స్, పురాతనమైనటువంటి ఈ కోటల నిర్మాణం కూడా మీ అందరూ చాలామంది చూసింటారు. రాయదుర్గంలో మన వాల్మీకి గుండెధైర్యమైనటువంటి మధుకరి నాయక గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు రాయదుర్గం వాల్మీకి కళ్యాణ మండపంలో మరి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించినటువంటి రాయదుర్గం వాల్మీకి అసోసియేషన్ ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు, కార్యదర్శి, వాల్మీకి కుల బంధువులందరికీ ముందుగా నా నమస్కారాలు. మధుకరి నాయక్ గురించి, ఆయన బాహుబలి గురించి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆయన బలంతో పాటు ఆయన యొక్క తెలివి గురించి చెప్పాలంటే ఒక మాటలో హైదరాలీకి పట్టుబడిన తర్వాత యుద్ధంలో మీకేమైనా కోరుకుంటే చెప్పండి, మీ ధైర్య సాహసాలు చూసి నేను ఒక వరం ఇవ్వాలనుకుంటున్నానని హైదరాలీ చెప్పిన తర్వాత ఒకటి చెప్తాడు ఆయన, నాకు ఒక తామ్రపత్రంలో 73 పరగణాలకి నేను నియంత్రణగా వ్యవహరించినానని చెప్పి, నేను రాజునని చెప్పి ప్రకటిస్తూ ఒక తామ్రపత్రం ఇచ్చేసి సింహాసనం నువ్వే తీసుకోని చెప్తాడు. అయితే అతనుకు ఎడ్యుకేషన్ లేదు, చదువు లేదు హైదరాలీకి, సరే అని రాయించేస్తాడు. రాయించి సంతకం పెట్టి ఇచ్చిన తర్వాత ఆయన ముందుకు వెళ్ళిపోతారు. అయితే హైదరాలీ దగ్గర ఉండేటువంటి ఒక బ్రాహ్మణ్ ఒక అతను ఉంటాడు, ఆయన స్నేహితుడు. అతను వచ్చి చెప్తారు, మీరు ఎటువంటి వాళ్ళు, 73 పరిణామాల్లో మైసూర్ మహారాజు అంటే మైసూర్ కూడా, మైసూర్ మహాసంస్థానం కూడా దీంట్లోకి వచ్చేసింది, మైసూర్ కూడా ఆయనే మహారాజు అయినాడు అని చెప్పి.